ఓం శ్రీ గురుభ్యో నమ ఈనాటి పంచాంగం కార్యక్రమానికి స్వాగతం రాశి ఫలితాలని గమనిద్దాం ముందుగా మేషరాశి వారికి ఈరోజున మేషరాశి వారికి కొన్ని ఆసక్తికరమైన సమాచారం లభించడం వల్ల వారి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధిస్తారు అయితే వీరికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో స్వల్పంగా అవరోధాలు వచ్చినా చివరికి సఫలం చెందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి సష్టంలో చంద్రుడు ఉండటం వల్ల కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఆ తర్వాత రాసి వృషభం ఈరోజున ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చినా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది విందులు వినోదాలతో కాలక్షేపం చేసే అవకాశాలు ఎక్కువ బాగా అధికంగా కనిపిస్తున్నాయి మీ సంతానం యొక్క పురోభివృద్ధి కూడా ఈ రోజున చాలా బాగుంటుంది వారికి సంబంధించినంత వరకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేక నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కానీ రోజున ఫలిస్తాయి తర్వాత రాసి మిథునం ఈరోజు మిథున రాసి వారికి స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉన్న మిగతా కార్యక్రమాల్లో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఇటువంటి ఆటంకాలు రావు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీలైనంత వరకు మానసిక అశాంతి కొంచెం ఉన్నా కూడా ధైర్యంగా ముందరికి వెళ్ళండి అంతే తప్పితే మనసు బాగాలేదని చెప్పి కార్యక్రమాలని మీరు డిలే చేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి వీలైనంతవరకు దైవదర్శనం చేసుకుని మీ కార్యక్రమాలని సజావుగా పూర్తి చేసుకోండి ఆ తర్వాత రాసి కర్కాటక రోజున కర్కాటక రాసి వాళ్ళు ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ లేక ఇంటర్వ్యూస్లో కానీ మంచి విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఊహించని మీకు విజయం లభించడంతో చాలా ఆనందంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా మంచి ప్రగతి సాధించేందుకు మంచి లాభాలు పొందేందుకు మీకు అవకాశం కనిపిస్తుంది అలాగే నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఈరోజున కర్కాటక రాశి వారు చేస్తారు తర్వాత రాసి సింహం రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీ యొక్క స్నేహిత వర్గం నుంచి కానీ దూర ప్రాంతపు బంధువుల నుంచి కానీ మీకు ఒక కీలక సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది తద్వారా వ్యాపార పరంగా మీకు ఊహించంగా ఊహించని విధంగా లాభాలు చేకూరే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి అయితే ఆస్తి వివాదాలు కనుక ఏమన్నా కనుక ఉంటే దానికి సంబంధించినంత వరకు ఈరోజు పరిష్కార మార్గం లభించడం కానీ లేదా మీకు సంబంధించినంతవరకు వరకు ఏదైనా దీనికి దానికి మధ్యలో అగ్రిమెంట్ చేసుకోవటానికి కానీ అంటే గొడవలు లేకుండా అగ్రిమెంట్ చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఆస్తి పరంగా అట్లాంటి తగాదలు ఏవైనా ఉంటే ఈ రోజున వాళ్ళు తప్పనిసరిగా పరిష్కారం చేసుకోవచ్చు ఒక ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందరికెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క సింహరాశిలో ఉన్న వ్యాపారవేత్తల్లో ప్రత్యేకించి ఏదైనా ఆటోమొబైల్స్ డీల్ చేసేవారికి కానీ లేక మిషనరీ స్పేర్స్ డీల్ చేసేవారికి కానీ వ్యాపారపరంగా స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాశి కన్యా ఈరోజున కన్యా రాశి వారికి జన్మరాశిలో ఉన్న చంద్రుడు మీకు మృష్టాన్న భోజనము భోజన ప్రాప్తి చేసినా కూడా మీకు సంబంధించినంత వరకు సన్నిహితులతో స్వల్పంగా వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడే సమయంలో వాక్కుని నియంత్రణలో ఉంచుకుంటే కనుక ఈ యొక్క కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది అంతే తప్పితే వివాదాల జోలికి వెళ్తే కనుక ఈ రోజున మీకు అంతగా బాగాలేదు కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక ఈ రోజున కన్యా రాశి వారికి శ్రేయస్కరం స్వల్పంగా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన అలాగే దైవ దర్శనం వైపు మీరు మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి దాని గురించి ధనం కూడా ఎక్కువగా వ్యయం చేస్తారు తర్వాత రాసి తుల ఈరోజున తులారాసి వారికి కుటుంబ సభ్యులతో కానీ లేక సన్నిహిత వర్గాల నుంచో కానీ స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఉద్యోగ ప్రయత్నం గురించి కానీ లేక ఏదైనా వాహన కొనుగోలు గురించి కానీ ఇట్లాంటి వీటిలో కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సామరస్యంగా చూసుకుని ఇంత పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే ఏదైనా వైద్యశాలలు ఎవరైతే రన్ అంటే హాస్పిటల్స్ మేనేజ్మెంట్ చేసేవారికి హాస్పిటల్స్ ఇన్ఛార్జెస్కి ఈ రోజున కొంచెంగా మాట పట్టింపులు కానీ లేక వారికి సంబంధించిన వరకు చార్జ్షీట్స్ కానీ మెమోస్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి వృచ్చికం ఈ రోజున ఉచికి రాసి వారికి నిరుద్యోగులకి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కొంచెం మెరుగవుతాయి దానికి సంబంధించిన మార్గం దొరికేందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఎవరో ఒక వ్యక్తులు వచ్చి మీకు సహాయం చేయటం కానీ పలానా చోట మీకు ఉపయోగకరంగా ఉంటుంది సైడ్ వెళ్ళండి అని చెప్పడం కానీ చదువు చేయటం వల్ల మీకు కొంచెం ధైర్యం వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి అయితే వృత్తిలో మీరు చేపట్టిన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అలాగే ట్రేడింగ్ చేసే సమయంలో కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ట్రేడింగ్ చేసే ఎవరైతే ఉంటారో అంటే షేర్ ట్రేడింగు ఇట్లాంటివి చేస్తే కనుక ఈ రోజున నష్టాలు వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి షేర్ ట్రేడింగ్లో దూరంగా ఉంటాం లేక షేర్ ట్రేడింగ్లో తక్కువ పెట్టుబడి పెట్టండి తప్పనిసరిగా చేయవలసి వస్తే మాత్రం మీరు పెట్టుబడి పెట్టాల్సిన దాంట్లో కేవలం ఇరవై శాతం ముప్పై శాతం మాత్రం పెట్టుబడి పెట్టండి తద్వారా నష్టాలని నివారించుకోవచ్చు తర్వాత రాసి ధనస్సు ఈరోజున ధనస్సు రాసి వారు వేరొకరికి సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా వారి యొక్క దైనందిన జీవితంలో కానీ లేక వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కానీ ఈ రోజున మంచి అభివృద్ధి సాధించేందుకు కనిపిస్తోంది ప్రత్యేకించి మన కాస్ట్ అకౌంటెంట్స్ అలాగే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది వారికి సంబంధించినంత వరకు మంచి అవకాశాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈరోజున ధనస్రాసు వారికి కలుగుతుంది ఈ రోజున ధనుసు రాశి వారికి ఏదైనా సన్మానాలు అంటే ప్రత్యేకించి కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ రోజున సన్మానం కానీ ఏదైనా బహుమతి ప్రదానంగా జరిగేందుకు అవకాశం ఉంది తర్వాత రాసి మకరం ఈ రోజున మకర రాశి వారు ధైర్య సాహసాలతో ఊహించని కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంది తద్వారా కొంతమందికి మిత్రులుగా కొంతమంది శత్రులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినంతవరకు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ఇబ్బందులన్నీ అధిగమిస్తారు మీరు అనుకున్న కార్యక్రమం చేపట్టడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాసి కుంభం ఈ రోజున కుంభరాశి వారికి అష్టమ చంద్రుడి యొక్క చార వల్ల వీలైనంత వరకు విందులు వినోదాలకి దూరంగా ఉండండి ఆ విందులు వినోదాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు మీ పైన ఏమైనా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సూచన దాంతోపాటుగా వాహనం నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి మానసిక ఆందోళన కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దైవధ్యానం చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది తర్వాత రాసి మీనం ఈరోజున రాశి వారికి సప్తమచంద్రుడు అలాగే అష్టమ శని కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మూలకంగా కార్యక్రమాల్లో ఆటంకాలు విలంబనలు జరుగుతూ ఉంటాయి కొంచెం పోస్ట్ పోన్మెంట్ కూడా మీకు కొంచెం అధికంగా ఉంటుంది రేపు చేద్దాం లే కార్యక్రమం అని చెప్పి కాబట్టి వీలైనంత వరకు ఎందుకంటే రాశి వారికి ఇవాళ రేపు రెండు రోజులు ఈ చంద్రుడు అష్టమంలో అలాగే అష్టమశని ఈ రెండు ఉంటే మూలంగా కొంచెం బద్ధకం అనేది అలవాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు దాన్ని వదిలించుకుని ముందరికెళ్ళగలిగితే ఇవాళ రేపు రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి రేపు బాగుంటుందిలే అని చెప్పి ఇవాళ బద్ధకంగా మీరు ఉంటే వాళ్ళగా కార్యక్రమాలన్నీ ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి మీరు వీలైనంత వరకు చక్కని ప్లానింగ్తో ముందరికెళ్ళగలిగితే ఈ రోజున రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది ఇది ఈనాటి రాశి ఫలితాలు ఇక నేటి విశేషం మనకి ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తులసి మొక్క ఉందండి అయితే పూజా విధానం ఏంటి రోజు పూజ చేయాలా రోజు దానికి పసుపు పసుపుంకుమలు పెట్టాలా అంత ప్రదక్షిణాలు చేయాలా లేకపోతే కాదా తులసమ్మ అమ్మ అనుగ్రహించదా ఎందుకు తులసి ఉండాలి చెడుని లోపలికి రాకుండా అరికట్టేది కేవలం తులసి మొక్క మాత్రమే అంటే చెడు అంటే దృష్టి దోషం అంటారు అబ్బా వీడు ఎంత సంపాదించాడండి మొన్నటి వరకు ఏం లేదండి చిన్నగా తిరిగేవాడండి ఈ రోజున కారు వచ్చిందండి ఒక నెలలో స్కోడా కారు వచ్చిందండి ఎట్లయితే మనకి ఆ దృష్టి దోషం ఏదైతే తగులుతుందో అట్లాంటి దృష్టి దోషాలని లేక చిన్నపిల్లలు కనుకుంటే చాలా అందంగా ఉన్నాడండి మీ అబ్బాయి భలే అందం ఉందండి మీరేమో ఇట్లా ఉన్నారు కానీ మీ అబ్బాయిని చూస్తుంటే చాలా ముద్దేస్తుందండి అంటుంటారు ఇట్లాంటివి లేకపోతే ఇల్లు చాలా బాగుందని ఇట్లా దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఎదుటో వ్యక్తుల యొక్క చెడు ఆలోచనలని మన ఇంటికి మన దరికి చేరనీయంంది తులసి మొక్క కాబట్టి తులసి మొక్కకి పెద్దగా పూజా విధానాలు స్తోత్రాలు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే తులసిమ్మని మనం రోజు చూసి ధ్యానం చేసుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది ఇది మనకి నడిచే స్వామిగా నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన మన కంచి పరమాచార్య గారు ఎవరి చంద్రశేఖర సరస్వతులు గారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన తులసి అమ్మ తులసి పూజ విధానం ఏంటంటే తులసి మొక్కకి ఏదన్నా కానివ్వండి అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం అండి తులసి మొక్క పెట్టుకుని ఆ పైన మేము అపార్ట్మెంట్లో ఉంటాం గాల్లో ఉంటున్నాం కాబట్టి ఆ గాల్లో మాకు తులసి మొక్క పెట్టుకునే అవకాశం లేదంటే చిన్న కుండీలో పెట్టుకోండి అది పెద్ద ఇబ్బంది ఇబ్బందికరమైనది ఏంది కాదు కాబట్టి ఆ కుండీలోనే స్వల్పంగా నీళ్లు పోయండి అయితే తులసి మొక్క ఎక్కడ పెట్టాలని కూడా మనకి దీని గురించి వివాదాలు చాలా ఉన్నాయి ఇంటి ముందర పెట్టాలన్న ఒకళ్ళు ఇంట్లోంచి తలుపు తీయంగానే వాకిట్లో ఉండాలన్న ఒకళ్ళు ఇట్లా రకరకాలుగా వినిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే సింహద్వారం ఉంటుందో సింహద్వారానికి పూర్వం మనకి సింహద్వారం నుంచి లోపల తర్వాత వసారా వసరా తర్వాత ఒక హాలు హాల్ తర్వాత ఒక చిన్న వరండా లాంటిది దొడ్డి లాంటిది ఉండేది అంటే బ్యాక్ యార్డ్ అంటున్నాం ఇప్పుడు కొత్తగా మనం ఆ బ్యాక్ యార్డ్లో ఈ తులసమ్మ ఉండేది కాబట్టి ఇప్పుడు బ్యాక్ యార్డ్సే అసలు లేవు ఫ్రంట్ యార్డు లేదు ముందర వెనక ఎక్కడ స్థలం లేకుండా అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీ బాల్కనీలో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ బాల్కనీలో పెట్టుకున్న ఈ తులసి మొక్క ఏదైతే ఉన్నదో ఆ తులసి మొక్కకి స్వల్పంగా నీళ్లు పోసేసి కొంచెం అంటే మీకు ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా ఏ పూజా విధానం అట్లాగే చెప్పారు అంతే తప్పితే రోజు పూజ చేయమన్నారు కదా అని ఇబ్బంది పడి పూజ చేయమని చెప్పి ఏ దేవుడు కానీ ఏ స్వామిజీ కానీ చెప్పలేదు కాబట్టి వీలైనంత వరకు తులసి మొక్కకి స్వల్పంగా నీళ్లు పోసేసి కుంకుమ ఒకటి పెట్టి తులసి మొక్కకి అంటే తులసి కోట కనుక ఉంటే ఆ కోటకి కుంకుమ పెట్టడం తులసి అమ్మ కాండానికి మనం పెట్టడం కాబట్టి ఒక అమ్మవారిగా భావిస్తున్నాం ఒక ముత్తైదుగా భావిస్తాం కాబట్టి ఆ తులసి మొక్కని ఆ కాండానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టడం పెట్టిన తర్వాత మీకు వీలైనంత నైవేద్యం పా మామూలుగా అయితే మనం పెట్టాల్సింది లెక్క ప్రకారంగా పాలు పళ్ళు నైవేద్యం పెట్టాలి పాలు పళ్ళు లేకపోతే మీరు ఏవైతే తినగలుగుతారో డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే చక్కెర కానీ లేకపోతే కలకండ కానీ మిశ్రీ అంటూ ఉంటాం చిన్న చిన్న స్పటికల్లాగా ఉంటాయి క్రిస్టల్స్లా ఉన్న పటిక బెల్లం అది కానీ ఏదైనా సరే కొంచెం నైవేద్యం పెట్టి హారతి ఆ తులసి మొక్కకి ఇచ్చిన తర్వాత ఆ తులసి మొక్క చుట్టూరా మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి ఇది చాలా ముఖ్యమైంది కాబట్టి ప్రదక్షిణ చేయటానికి అనువుగా మనం కనుక తులసి మొక్క పెట్టుకుంటే బాల్కనీలో కానీ లేక అంటే కొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ అక్కడ పెడతామండి అలా కూడదు అని చెప్పి చెప్తాను శాస్త్రం కాబట్టి ఎక్కడైతే మీరు పెడతారో అది ప్రదక్షిణ చేసేందుకు వీలుగా తులసి కొమ్మ కనుక్కుంటే తులసి మొక్క కనుక్కుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది మీకు వీలైన స్తోత్ర పారాయణలు చేయండి అంతే తప్పితే తప్పనిసరిగా తులసమ్మకి సంబంధించిన అష్టోత్తరము శతనామం చదవాలి మీకు వచ్చిన పద్యాలన్నీ చదివేసేయాలి మీకు వచ్చిన స్తోత్రాలన్నీ చదివేసేయాలి కూర్చొని పారాయణ చేయాలి అనేది ఎక్కడా మనకి చెప్పలేదు కాబట్టి అంతా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మీకు మీకు పూజ చేసుకోవాల్సిన స్తోత్రాలు ఏవైనా కనుకుంటే అవి ఆ తులసమ్మ ఎదుర్కొండా కూర్చుని పారాయణ చేయడం ప్రత్యేకించి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చు కాబట్టి స్త్రీలు చేస్తే కనుక కుటుంబం బాగుంటుంది పురుషులు చేస్తే కనుక వారు బయటకు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్తారు మళ్ళీ ఆనందంగా లోపలికి వస్తారు ఇంతే తప్పితే దీనికి వీళ్ళు చేయకూడదు వీళ్ళు చేయొచ్చు అనేది ఏమీ లేదు అయితే శుక్రవారము ఆదివారము ఏకాదశి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో తులసి ఆకులు కొయ్యకూడదు మామూలు రోజుల్లో ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక తులసి ఆకు తీసుకుని నోట్లో వేసుకుని నవ్వితే కనుక మనకి మెడికల్ పరంగా జలుబు రాదు దగ్గు రాదు కాబట్టి బ్లడ్ సర్కులేషన్ అనేది ప్యూరిఫై అవుతుంది మనకి ఇవన్నీ ఆలోచించి పెద్దలు నియమాలు పెట్టాడు తప్పితే అంతే తప్పితే తులసమ్మ కను కనుక పూజ చేస్తే ఏ పూజ చేసినా ఏ పూజ చేసినా మనకి శాస్త్ర ప్రకారంగానే మనకి సిస్టమేటిక్గానే మన యొక్క పనులు మన దైనందిన జీవితాలకు ముడిపడే ఉంటుంది కాబట్టి తులసమ్మకి రోజు పూజ చేసిన తర్వాత ఒక ఆకు తీసుకుని కనుక నోట్లో వేసుకుంటే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ త్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై అవుతుంది ప్రత్యేకించి బీపీ వాళ్ళకి అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఇది ఒక లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఒక తులసి ఆకునే అయితే ఇది శుక్రవారము అమావాస్య ఏకాదశి ఆదివారం పౌర్ణమి ఈ ఐదు రోజుల్లో మాత్రం పొరపాటు కూడా తులసి మొక్కని మనం ఆకు కోయటం కానీ ముట్టుకోవడం కానీ చేయకూడదు అలాగే ఏదన్నా పితృ కర్మలు వచ్చినాయి శారదాలు లేకపోతే మాసికాలు ఇట్లాంటివి వస్తే కనుక అవి ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా తులసి అమ్మ యొక్క ఇది మనకు కావాలి అంతే కాబట్టి అది మంగళ ఆదివారం వచ్చినా ఏకాదశి వచ్చినా వచ్చిన నాడు వచ్చినా పితృకర్మలకి మాత్రం తప్పనిసరిగా తులసి యొక్క మొక్కని కానీ లేక తులసి ఆకుల్ని కానీ తప్పనిసరిగా కోసుకోవచ్చు దాన్ని మనం తప్పనిసరిగా ఆ పితృ కర్మల్లో వాడుకోవాలి కాబట్టి ఇలా తులసి అత్యంత ప్రాధాన్యమైంది కాబట్టి మీరు దేవతా సూచనలు చదివేటప్పుడు కూడా వీలైందా మీ నోరు తిరిగిందా స్పష్టంగా తెలుగులో ఒ ఒత్తులతో పలకండి మీకు అలవాటు కాలేదు కేవలం ఇప్పుడు మనకి అందరికీ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి ఎంపీ త్రీలు ఎంపీ ఫోర్లు ఏవేవో వచ్చినాయి కాబట్టి చెవులో పెట్టుకోండి వినండి అంతే తప్పితే అస్పష్టంగా తెలియకుండా ఎందుకంటే మొన్న ఒక ఛానల్ ఏదో చూశారు శుద్ధాయ అని పలకాలి శుద్ధాయ శుద్ధశుద్ధాయ అని చెప్పి అన్నాడు ఆయన శివుడు స్తోత్రం గురించి కాబట్టి ఇలా మంత్రాలు టీవీలో చెప్పడం కానీ ఇవన్నీ నిషిద్ధం అని చెప్పి కాబట్టి స్తోత్రాలు కానీ లేక మంత్రాలు కానీ మీకు సంబంధించిన దేవతకు సంబంధించిన ఏదైనా సరే స్పష్టంగా పలకగలిగితే పలకండి లేకపోతే కనుక కేవలం ఆ శ్రవణం ద్వారా ఆ యొక్క అనుభూతిని పొందవచ్చు దాన్ని మనం సొంతం చేసుకుందాం తులసి మొక్కని తప్పనిసరిగా ఇంటి పెరట్లో కనుక పెట్టుకుంటే మనకు సంబంధించినంత వరకు మన ఆరా అంటాం మనం ఆ ఇంటికి సంబంధించినంతా దానికి సంబంధించిన చెడు ఏదైతే ఉంటుందో ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయని చెప్పి పెద్దలు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు చెప్పారు దాన్ని ఒక్కసారి మనం స్మరించుకునేందుకు అవకాశం కలిగింది కాబట్టి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం స్వస్తి సర్వేజన సుఖినోభవంతు